నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు గెలిపించిన జిల్లా ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు పదవి స్వీకరించిన తర్వాత పేదవారు, వ్యాపారస్తులు, రైతులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల వారిలో పండుగ వాతావరణం కనిపించిందన్నారు. ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు 5 సంతకాలు చేసి పరిపాలన ప్రారంభించారని తెలిపారు. రాజధాని లేదని ఎగతాళి చేసిన వారందరి నోర్లు మూసుకుని పోయాయని వైసీపీ నాయకులకి చురకలండిచ్చారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నమస్కారం. ముందుగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పాత జిల్లా 10 నియోజకవర్గాల్లో 10కి 10 అత్యంత మెజారిటీతో గెలిపించి నెల్లూరు జిల్లాకే ఒక గర్వకారణమైన ఓటర్స్ మహాశయులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీ యొక్క కృషి వల్ల నెల్లూరు జిల్లాకి 2 మంత్రులను కానీ ఇవ్వడం జరిగింది. శాఖలు ఈరోజు తెలుస్తాయి. 1 పొంగూరు నారాయణ గారు, ఇంకోటి ఆనం రామనారాయణ రెడ్డి గారు. మరి ఈరోజు సాయంత్రం లోపల బహుశా ఇద్దరికి మంచి శాఖలు, ప్రజలకు సేవ చేయగలిగే మంచి శాఖలు వస్తాయని కానీ మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. మరి నిన్న మన ముఖ్యమంత్రి గారు ఆయన ఆఫీస్ని రెజ్యూమ్ చేసుకున్నారు, పదవి బాధ్యతలు నిన్న తీసుకున్నారు. ఒకసారి ఈ రాష్ట్రం మొత్తంలో పండగ అంటే ఏంది, అది పేదవాడు కావచ్చు, మధ్యతరగతి వ్యక్తి కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, నిన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూశాం, పాజిటివ్ వైబ్స్. ఈ రాష్ట్రానికి ఏదో స్వరాజ్యం వచ్చినట్టు ప్రతి ఒక్కరూ ఆనందపడారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ వాళ్ళు కానీ కలిసి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి సంపూర్ణంగా దాన్ని అమలు చేస్తామని చెప్పాం. దానికి నిదర్శనంగా నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు పెట్టారు. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి 16,347 మంది ఉద్యోగాలు. గతంలో ఈ డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడూ దాని మాట ఎత్తలేదు. ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారని ఆలోచన కానీ చేయలేదు. అయితే ఎన్నికల ముందు ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 1,000 ఉద్యోగాలకి. ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే 2014లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిఎస్సి రిలీజ్ చేశారు. అప్పుడు 9,061 ఉద్యోగాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. 2019లో 7,729 ఉద్యోగాలు. మరి ఇప్పుడు మొట్టమొదటి రోజే 16,347 ఉద్యోగాలు. చాలామంది టీచర్లు, నిరుద్యోగులు చదువుకొని ఎన్నాళ్ళు ఎదురు చూడాలి, వాళ్ళ ఏజ్ బార్ అయిపోతుంది. ఈరోజు వాళ్ళ కోరిక ఏదైతే ఉన్నిందో దాన్ని మొట్టమొదటి సంతకంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని పూర్తి చేసిన దానికి
ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరపు నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ప్రజలు ఒక ఆస్తి కొనుక్కోవడం లేదా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఒక ఆస్తి, దానికి ఉండే గౌరవం, మర్యాద, దానికి డబ్బుతో వెలకట్టలేము. మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు డబ్బుతో వెలకట్టలేము, ఎన్నో కష్టాలతో వచ్చి ఉంటాయి. ఆ ఆస్తులకి రక్షణ లేకుండా ఉండే చట్టాన్ని తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ చట్టంతో విచిత్రం ఏంటంటే, ఆ పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. చరిత్రలో ఎప్పుడు ప్రభుత్వం లోగో ఉంటుంది కానీ ఎక్కడైనా ముఖ్యమంత్రి లోగోలు ఎప్పుడు ఉండవు, ముఖ్యమంత్రి ఫోటోలు ఎప్పుడు ఉండవు. ఇది చాదస్తం ఎక్కువైపోయి చేసే పనులు ఇవి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తమ భూముల నుంచి కొంతమంది ప్రజలకు ఇచ్చినప్పుడు జగనన్న భూములు అని ఇచ్చినట్టు ఉంది. అది తమ ఆస్తులు, తమ కష్టాజీతం, దానికి ఏమైనా డిస్ప్యూట్ ఏమైనా వస్తే వాళ్ళ సొంత మనుషులు ఇక్కడ దానికి వేసుకున్నారు అధికారులుగా. అపాయింటెడ్ పీపుల్, నామినేటెడ్ పీపుల్. ఇది అన్ని కబ్జాలు చేయడానికి. ఒక సామాన్యుడు తన ల్యాండ్ సమస్య వస్తే హైకోర్టులో మాత్రమే తేల్చుకోవాలి. ఆ హైకోర్టులో మీకు తెలుసు ఎన్నో కేసులు పైలప్ అయిపోయి ఉంటాయి. సివిల్ కేసులు 10, 20, 30 సంవత్సరాలు కానీ తేలవు. కబ్జా చేసుకోవడానికి వీలుగా తయారు చేసిన చట్టం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ రోజే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం రాగానే ఈ దుర్మార్గమైన చట్టాన్ని తీసేస్తామని. నిన్న ఈ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు. ప్రజలందరి తరపు నుంచి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. పెన్షన్లు గతంలో 2014-19లో కానీ 200 రూపాయలు ఉండే పెన్షన్ని 5 రెట్లు పెంచి 1000 చేశాం. 1000 తర్వాత మళ్ళా 2000 చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తానని చెప్పి దఫాల వారిగా 250 రూపాయలు సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ అక్కడ కానీ బటన్ వస్తానని చెప్పి వాళ్ళకి కానీ చెప్పిన మాటను చేయలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు ఇస్తానని చెప్పారు. మూడో సంతకం పెన్షన్స్ పైన చేయడం జరిగింది. 3000 నుంచి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అన్నీ, వితంతుల పెన్షన్స్ అన్నీ 3000 నుంచి 4000 రూపాయలు చేస్తూ నిన్న సంతకం చేయడం జరిగింది. మరి ఈ యొక్క పెన్షన్ కానీ ఏప్రిల్ అంటే 3 నెలల ముందు, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు కానీ ఈ 4000 రూపాయలు అమలవుతుంది రిట్రాస్పెక్టివ్గా. వచ్చే ఏడాది కాదు. జగనన్న చెప్పినట్టు గతంలో మా పాలన రాకుండా ముందు 3 నెలల ముందు నుంచే, ఏ రోజైతే మా మేనిఫెస్టో రిలీజ్ చేశామో ఆ రోజు నుంచి ఏప్రిల్, మే, జూన్కి ఆ 3000 కలిపి ఈ జూలైలో వచ్చే 4000, 7000 రూపాయలు కానీ సాధారణమైన పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కానీ తెలియచేస్తున్నా. అదేవిధంగా వితంతులకి, వికలాంగులకి, దివ్యాంగులకి 6000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. బెడ్ రిటర్న్ ఎవరైతే కంప్లీట్గా మంచం పైన ఉంటారో వాళ్ళకి 5000 ఇస్తున్నారు గతంలో, ఇప్పుడు 15000 రూపాయలు చేయడం జరిగిందని కానీ తెలియచేస్తున్నా. ఎంత వ్యయం అవుతుందనేది కాదు, ఎక్కడ చేయాలో అక్కడ చేయాల్సిందే, ఎక్కడ ప్రజలకు అవసరమో అక్కడ సహాయం చేయాల్సిందే. అందుకోసమే ఈరోజు ఈ పేద ప్రజలందరి తరపున
ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ఈ భూమి పైన ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మనసున్న సాధారణ మనిషి కానీ ప్రజల కాడ నోట్ కాడ అన్నం తీసే పని ఎవరు చేయరు. ముఖ్యమంత్రులు కావచ్చు, ఇతర రాజకీయ హోదాల్లో ఉండే వాళ్ళు కావచ్చు, ఈ అధికారం అంటే ఒక బాధ్యత, కస్టోడియన్స్. మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు అధికారం ఇచ్చేది. ప్రజల ఆస్తికి, ప్రజల యొక్క సంక్షేమానికి, ప్రజల యొక్క అభివృద్ధికి కస్టోడియన్స్ మనం. ఏదో వీళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చినట్టు, సాక్షి డబ్బులు ఇచ్చినట్టు, భారతీయ సిమెంట్ డబ్బులు ఇచ్చినట్టు నేను ఈరోజు నుంచి ఇయ్యలేను, అన్నాకంటే ఆపేస్తున్నా. నేను అడుగుతున్నాను, పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో అమ్మా క్యాంటీన్ నడుపుతా ఉన్నారు. ప్రభుత్వాలు మారినా పేరు కానీ మార్చకుండా నడుపుతున్నారు. పేరు కానీ తమిళనాడులో అమ్మా క్యాంటీన్ నడుపుతున్నారు, కర్ణాటకలో ఇందిరమ్మ క్యాంటీన్ నడిపారు, బీజేపీ వచ్చినా ఇందిరమ్మ క్యాంటీన్ పేరు మార్చలా, ఆ యొక్క పని దాన్ని ఆపలే. జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు తీసేసిన వ్యక్తి. అంటే రాజుకి ఉండకూడనటువంటి కోపం ఉండొచ్చు, రాజుకి ఆవేశం ఉండొచ్చు, రాజుకి దాతృత్వం లేకుండా ఉండకూడదు, అన్నం తీసే అలవాటు ఉండకూడదు రాజుకి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ యొక్క అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేయబోతున్నారు, రీఇన్స్టేట్ చేయబోతున్నారు. దీనివల్ల కూలీనాలి చేసుకునేవాళ్ళు, ఈ ఆటోస్ ఇటువంటి వేసుకునేవాళ్ళు, ఉదయం లేచి రైతు బజార్కు వచ్చే కూలీలు, రైతులు, స్టూడెంట్స్, వీళ్ళందరికీ నాణ్యమైన భోజనం 5 రూపాయలకే గతంలో ఇచ్చాం, ఇప్పుడు కానీ అలాగనే చేస్తాం. నాణ్యమైన భోజనం మళ్ళా పేద ప్రజల కోసం మళ్ళా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నామని కానీ తెలియచేస్తున్నా. అలాగనే స్కిల్ సెన్సెస్, ఇది వింటేనే ఏంది ఇది అనిపిస్తుంది. ఇప్పుడు దాకే మనం కాస్ట్ సెన్సెస్సే చేయలేని దుస్థితిలో ఉన్నాం. ఇది కాస్ట్ సెన్సెస్ చేయలేకపోతున్నాం. జనగణనం చేయాలంటే అది పెద్ద పనిగా ఆలోచించే పరిస్థితి. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ సెన్సెస్, వృత్తి నైపుణ్యం ఎక్కడ అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాలే అన్ని ఉద్యోగాలు కల్పన చేయలేవు, ప్రైవేట్ ఉద్యోగాలు అవసరం, ఇండస్ట్రీస్ అవసరం. అనేక విభాగాల నుంచి, అనేక ఐటీ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేదా సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఈ అన్నీ ఇక్కడికి రావడానికి మన దగ్గర వనరులు అయితే ఎక్కువ ఉన్నారు. వనరులు అంటే ఏంది? యువత. 1,25,00,000 యువత ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ పోవాలి, ఏం ఉద్యోగాలు చేయాలి, ఎలా ఉద్యోగాలు వస్తాయి, ఊరు వదిలెళ్ళాలా, దేశం వదిలెళ్ళాలా, ఆ తల్లిదండ్రులను అడగండి, తెలుస్తుంది వాళ్ళ ఆవేదన. చదివించడం ఒకటే కాదు, చదువుతో పాటు వృత్తి నైపుణ్యం అవసరం. ఏ వృత్తి, ఎవరికి ఏ వృత్తి కావాలి, ఏ సర్వీసెస్లో నైపుణ్యం కావాలి, ఐటీలో కావాలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావాలా, డేటా సెంటర్స్లో కావాలా, దేంట్లో కావాలి, ఎక్కడ డిమాండ్ ఉంది. ఇది కోడి గుడ్డులాగా ఏది ముందు వచ్చింది అనేది, ఇది కోడి ముందు వచ్చిందా, గుడ్డు ముందు వచ్చిందా అని అడుగుతుంటారు. అంటే ఇండస్ట్రీస్ వస్తే మనం రెడీ అవుతామా, మనం ఉంటే ఇండస్ట్రీస్ వస్తాయా, అర్థం చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఇండస్ట్రీస్ వస్తే కాదు మనం రెడీ అయ్యేది, మన దగ్గర ఆల్రెడీ
మీ ఇండస్ట్రీకి కావాల్సిన నైపుణ్యం మా బిడ్డల దగ్గర ఉంది. ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని లక్షల మంది నైపుణ్యం కలిగిన యువత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే ఇండస్ట్రీస్ పరిగెత్తుకుంటూ వస్తాయి ఈ రాష్ట్రానికి. అది సెన్సస్. ఆ ఆలోచన ఎవరికి వస్తుందంటే ఈ రాష్ట్రాన్ని తన కుటుంబం, ఆ యువతని తన బిడ్డలుగా ఊహించే ఒక ముఖ్యమంత్రికి మాత్రమే వస్తాయి. ఓటర్లుగా చూసే వాళ్ళకి, బటన్లొత్తే వాళ్ళకి రాదు ఈ ఆలోచన. ఇది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి అడుగు పెట్టంగానే ఈ రాష్ట్రంలో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి, మనోధైర్యం వచ్చింది. యువతలో కావచ్చు, రైతుల్లో కావచ్చు, సామాన్య ప్రజల్లో కావచ్చు, అది ఇవ్వాల్సింది హోప్. మొన్నటి దాకా నోరు తెరిస్తే ఎవరు ఎక్కడ కొడతారు, ఎవరి పైన కంప్లైంట్ చేయాలంటే ఎవరు చంపేస్తారు. ఈరోజు ఒక స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. రైతులు తమ పంట అమ్ముకోలేని రోజులు ఎన్నో ఉన్నాయి. మొన్న మీకు ఈ ధరలు వచ్చాయే, జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు అనుకుంటారేమో, ఆ పక్క దేశాల్లో జరిగే యుద్ధాల వల్ల, పక్క దేశాల్లో జరిగే యుద్ధాల వల్ల షార్టేజ్ అయ్యి రేట్లు పెరిగాయి. రైతులకి ఈ రాష్ట్రం ప్రభుత్వం కాదు కాపాడింది, డిమాండ్ పెరిగి సప్లై షార్టేజ్ అయిపోయి ఆ రేట్లు పెరిగాయి. నేను మళ్ళా చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రజలందరూ మీరు గుండెలపైన చేసుకొని ప్రశాంతంగా ఉండండి, మీ జీవితాలు మార్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. అన్ని వర్గాలు, అన్ని మతాలు, కులాలు, అందరికీ చాలా తొందరలో ఇసుక పాలసీ తీసుకొని వస్తున్నారు. సారాయి నాకు ఇష్టం లేని సబ్జెక్ట్ అయినా చెప్తున్నా, దానికి కానీ ఒక మంచి పాలసీ తీసుకువస్తున్నారు. ఎవరు తాగొద్దు అయినా, ఇప్పుడు దాహం ఉన్న అడల్టెడ్ తాగడానికి, అంటే సేవించడానికి మంచిది కానటువంటిది పాయిజనస్ ఆల్కహాల్ ఇచ్చారు ఇప్పుడు దాకా. అవన్నీ కాకుండా అట్లీస్ట్ ప్రాపర్గా డిస్టిల్ అయినవి, స్టెరైల్ అయినవి ఇవ్వబోతున్నారు. దానికి కానీ ఒక మంచి పాలసీ తీసుకొని వస్తున్నారు. అన్ని మార్పులు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కానీ, ఏదైతే మనకు రాజధాని లేదు లేదు అని అందరూ ఎగతాళి చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని, అది కానీ కంప్లీట్గా ఈ రోజుతో అందరి నోర్లు బంద్ అయిపోయాయి. ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈరోజు మంది డబుల్ ఇంజన్ అక్కడ కానీ సెంట్రల్లో మంచి మన పలుకుబడి పెరిగింది. మన అవసరం అక్కడ వచ్చింది. అవసరం వచ్చిందని మనం ఏమంటే అవి అడగలేదు. ఒకటే చంద్రబాబు అడిగారు, ఎన్ని మంత్రులు కావాలంటే మాకు ఒక అర డజన్ మంత్రులు ఇవ్వమని అడగలేదు. ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి, ఈ రాష్ట్ర ఫైనాన్షియల్ లోటు బడ్జెట్లో ఉంది, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మన ఒక మేజర్ ప్రాజెక్ట్స్, ఈ క్యాపిటల్, పోలవరం, దాన్ని త్వరతను కంప్లీట్ చేయడానికి మంచి అవకాశం వచ్చింది ఈ రాష్ట్రానికి. ప్రజలందరూ మీరు చేసిన ఒక నిర్ణయం, మీ ఆలోచన ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంది. మేము కాదు, మీరే. ఎవరైతే ఓటు వేశారో మీ ఓటు ప్రభావమే ఇది. గతంలో ఆ ఓటుని ఆలోచించకుండా వేయడం వల్ల జరిగిన నష్టం అది. ఈరోజు మీరు ఆలోచించిన దానికి జరిగే లాభం ఇది. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర బిడ్డలకి, మన అందరి జీవితాలు మారడానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది. మేము అక్కడక్కడ కానీ చూసాం, కొంతమంది మన తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎక్కువ ఎమోషన్ అయిపోయి గతంలో
మన పైన ఇబ్బందులు పెట్టిన వాళ్ళ పైన తొందరపడుతున్నారు. దయచేసి సమన్వయం పాటించండి. ఎవరైతే పాపాలు చేశారో వాళ్ళకి తగిన శిక్ష చట్టపరంగా జరుగుతుంది. ఎవరు తొందరపడవద్దు. మనం కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి పాలనలాగా అనుకుంటాం, టీవీల్లో చూస్తున్నాం. అది ఇంత గొప్ప విజయం ఇచ్చిన అప్పుడు శోభించదు, అది శోభించదు. కాబట్టి అందరూ ఏమైనా ఉంటే అవన్నీ పార్టీ ఆఫీసులకు తెలియచేస్తే అధికారులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, చట్ట విరుద్ధంగా చేసి పాపాలు చేసి ఉంటే వాళ్ళపైన చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని నిర్ణయాలు తీసుకుంటాము. దయచేసి ఈ యొక్క విజయం, ప్రజల విజయం, వాళ్ళని ఉత్తేజపరచండి. వాళ్ళలో వాళ్ళ సంతోషంలో భాగస్వామ్యం అవ్వండి. మనమొక్కరే విజయం కాదు, ఇది ప్రజల యొక్క విజయం. ఇది వాళ్ళకి ఇంకా భరోసా ఇవ్వండి. ఈ జీవితాలు భరోసా పైన ముందుకెళ్తాయి. తప్పకుండా తెలుగుదేశం ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా చేస్తారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క లోకేష్ గారు. మనం ఇచ్చే మంత్రులు కానీ అందరినీ చూసి చూసి ఇస్తున్నారు. వాళ్ళందరి అనుభవాలు ఈ రాష్ట్రానికి, మన కార్యకర్తలు, ప్రజలందరి యొక్క తోడ్పాటు ఈ రాష్ట్రాన్ని ముందు ఉంచుతుందని భావిస్తూ మరోసారి ఇంత ఘనమైన విజయాన్ని ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. కళ్ళు మూసుకుంటే ఏమైనా అయిపోద్ది. అది నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు కానీ ప్రజల ఆలోచన ఏంది అని అర్థం చేసుకుని తప్పులు సవరించుకుంటే, ఎవరు కానీ జీవితంలో తప్పులు సవరించుకొని మన యాటిట్యూడ్లో ఏమైనా పొరపాట్లు ఉంటే దాన్ని మార్చుకొని ఇది అనుగుణంగా నడుచుకుంటే మళ్ళా ప్రజలు ఏమైనా ఆలోచిస్తారేమో. ఇది అది కానీ తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే, ఇది బహుశా తెలుగుదేశం పార్టీ ఇంకా ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రజలే తెలుగుదేశం, తెలుగుదేశమే ప్రజలు. దాడులు జరిగిపోయాయి. సాయిరెడ్డి బాగున్నారు కదా, సాయిరెడ్డికి ఏం జరగలేదు కదా. ఏమైనా జరిగింది ఆ సాయిరెడ్డికి? ఎవరికి పైన దాడి జరిగింది? ఎవరైనా ఉంటే సాయిరెడ్డి పైన కదా ముందు జరగాలి దాడి. సాయిరెడ్డి బాగున్నాడు కదా, ఇంకెందుకు? మేము మళ్ళా చెప్తున్నాం, చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ఒకటే చెప్పారు, మనకు ప్రజలు ఇచ్చింది అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదు, ఇది మన బాధ్యత. వీఆర్ కస్టోడియన్స్. ఈ యొక్క విజయానికి మేము కస్టోడియన్స్. లా అండ్ ఆర్డర్ని చంద్రబాబు గారి కన్నా ఇంకా ఎవరు ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎవరు మెయింటైన్ చేయలేరు. లా అండ్ ఆర్డర్ని అంత చక్కగా హ్యాండిల్ చేస్తారు చంద్రబాబు. ఉండొచ్చు మా కార్యకర్తలపైన చేసిన దుర్మార్గాలు అటువంటి కాదు. కార్యకర్తల్ని నరికేశారు, చంపేశారు, కుటుంబాలని రోడ్ల పైన వేసేశారు. వాళ్ళందరి ఆవేదన మేము చెప్పే అంత ఈజీ కాదు. అయినా మేము సరే పోయి మీ ఇష్టం వచ్చింది చేయమని చెప్పం. దానికి ఒక చట్టపరంగా తీసుకోవాల్సిన ఇది చర్యలైతే తీసుకుంటాము. ఎవరిని వదిలిపెట్టేది లేదైతే, ఎవరిని, ఎవరైతే చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని, ఎవరైతే ప్రజలపైన, అలాగనే తెలుగుదేశం నాయకులపైన, కార్యకర్తలపైన వాళ్ళు చేసిన పాపాలని ఎవరిని వదిలిపెట్టేది లేదు. అయితే మేం చట్టాలను చేతిలో తీసుకోము, చట్టపరంగా చేయాల్సిన అన్నీ చేస్తామని కానీ తెలియచేస్తున్నాం. జిస్ట్ ఆఫ్ ది ప్రత్యేక హోదా, అసలు ఏంది ఈ ప్రత్యేక హోదా నుంచి రా వచ్చే దీన్ని మేము తీసుకుంటాం. ఇది అన్నీ ఒక విజ్డమ్తో చేయాల్సింది. ఏదో మనకు వచ్చేసాయి అని చెప్పి మొరట్టుగా చేసేది కాదు. కేంద్రంని
చక్కగా మాట్లాడి మనకు రావాల్సిన వనరులు, ఈ రాష్ట్రానికి కావాల్సిన పరిస్థితి, ఆ రోజు ఏదైతే అడిగామో, ఈరోజు ఏమైతే అవసరం ఉన్నాయో, ఆ రోజు అడిగిన దానికన్నా ఈరోజు మన అవసరాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అవన్నింటినీ కలిపి ఈరోజు చంద్రబాబు గారికి ఒక ప్రణాళిక ఉంది. ఏది కానీ గత్తర పెట్టి అడిగి కత్తి మెడపైన పెట్టి తీసుకునేది కాదు. ఒక మంచి అవకాశం ఈ రాష్ట్రానికి వచ్చింది. ఏమేమి రాష్ట్రానికి అవసరమో అవన్నీ కేంద్రం నుంచి తెచ్చుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నా. జన్మదిన శుభాకాంక్షలు. నెల్లూరు నగర శాసనసభ్యులుగా 72489 ఓట్ల అత్యధిక మెజారిటీతో అఖండ విజయం సాధించిన అభివృద్ధి ప్రదాత, ప్రజలకు ఆత్మీయులు, కార్యకర్తలకు స్నేహితులు, మార్గనిర్దేశకులు, మా ప్రియతమ నేత, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మామిడాల మధు, నెల్లూరు నగర అధ్యక్షులు.